హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ పేరు చిత్తూరు జిల్లాకు ఇప్పుడు ఓ బ్రాండ్గా మారింది. చిత్తూరు జిల్లా రాజకీయాలు వార్ వన్ సైడ్ అవడంలో పెద్దిరెడ్డి పాత్ర ఎంతో కీలకం. చంద్రబాబు ఇలాకాలో కూడా వైసీపీ గాలి వీచిందంటే ఈయన కృషి అమోఘమనే చెప్పాలి. పంతొమ్మిది వందల 1952 జులై 1న చిత్తూరు జిల్లాలో పుంగనూరు నియోజకవర్గంలోని ఎర్ర తివారిపల్లిలో పెద్దిరెడ్డి జన్మించారు. బాల్యం మొత్తం పుంగనూరులోనే గడిచిపోయింది. 1975లో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుండి పిహెచ్డి పట్టా అందుకున్నారు. పెద్దిరెడ్డికి భార్య స్వర్ణలత, కుమారుడు పివి మిథున్ రెడ్డి ఉన్నారు. ప్రస్తుతం మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీగా ఉన్నారు. 1974లో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో చదువుకున్నప్పుడే విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు పెద్దిరెడ్డి. ఇక జనతా పార్టీలో చేరి తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 1978లో జనతా పార్టీ అభ్యర్థిగా పీలేరు నుంచి తొలిసారి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత పరిణామాలతో పెద్దిరెడ్డి కాంగ్రెస్లో చేరారు. 1985 ఎన్నికల్లో పీలేరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే ఈ ఎన్నికల్లోనూ పెద్దిరెడ్డికి పరాభవం తప్పలేదు. ఇక 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మరోసారి పీలేరు శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత 1994 ఎన్నికల్లో మరోసారి ఓడిపోయారు. 1999, 2004లో పీలేరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2008లో పిసిసి ఉపాధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. 2009లో పుంగనూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అదే సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి, కొనిచేటి రోషయ్య మంత్రివర్గంలో అడవులు పర్యావరణ శాఖ సాంకేతిక శాఖ మంత్రిగా పనిచేశారు. రాజశేఖర రెడ్డి మరణం తర్వాత రాజకీయ పరిణామాలు మారిపోయాయి. ఆ తర్వాత పెద్దిరెడ్డి కాంగ్రెస్కు గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు. రెండు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 2014, 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి పుంగనూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనుల భూగర్భ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 21 సెప్టెంబర్ 2020న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి గ్రామ సచివాలయ వాలంటీర్ల శాఖ బాధ్యతలను సైతం ప్రభుత్వం అప్పగించింది. సీఎం జగన్కు అత్యంత సన్నిహితుడుగా పెద్దిరెడ్డికి పేరుంది. జగన్ అంటే పెద్దిరెడ్డికి చెప్పలేనంత ప్రేమాభిమానాలు ఉన్నాయని ఆయన అభిమానులు చెబుతుంటారు. జగన్ చెప్పింది తూచా తప్పకుండా పెద్దిరెడ్డి చేస్తారని పేరుంది. ఈ నేపథ్యంలోనే పెద్దిరెడ్డికి మరోసారి పుంగనూరు టికెట్ ఖాయమని అభిప్రాయపడుతున్నారు. చిత్తూరు జిల్లాలో వైసీపీ ప్రభంజనానికి కారణమైన పెద్దిరెడ్డికి జగన్ కూడా పెద్ద పీట వేశారు. ఆయన కుమారుడికి సైతం గత ఎన్నికల్లో రాజంపేట ఎంపీ టికెట్ ఇచ్చారు. మొత్తంగా పెద్దిరెడ్డి జగన్ బంధం విడదీయరానిదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.